గులాబీ గూటికి మాజీ రౌడీ షీటర్ నవీన్ రెడ్డిపై 28 క్రిమినల్ కేసులు బీసీ దళితుల భూముల ఆక్రమణ రైతుల రైతుల మీద దౌర్జన్యాలు వందల ఎకరాల కబ్జా మాజీ రౌడీ షీటర్ కు కేటీఆర్ క్లీన్ షీట్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాద్ నగర్ ప్రజలు మరి షాద్ నగర్ ప్రజలు మీరు డిసైడ్ చేసుకోవాలి కదా క్రిమినల్ కేసులు ఉన్నాయట ఆయన మీద ఇప్పుడు మరి ఇంకా గులాబీ ఇంకా క్లీన్ షీట్ ఇచ్చి అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే దొంగలకు సద్ది కట్టినట్టు ఉన్నది బీఆర్ఎస్ సర్కార్ మరి ఇగా ఇటువంటి దొంగలను మీద చేసుకొని ఇంకా ఇబ్బందులు పడతారా షాద్ నగర్ ప్రజలు లేదంటే ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్ లో ఉన్న బిడ్డల్ని గెలుపించుకుంటారా ఇది మీ ఇష్టం షాద్ నగర్ ప్రజలు చూసుకుంటారు కదా చూసుకోవాలి